పెద్దపల్లి దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 22 గురువారం పెద్దపల్లి జెండా చౌరస్త వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వేముల రామూర్తి, బాల్కిషన్ జకోటియా, ఎంఎం మోహిత్ మసూద్లు ప్రజలకు భోజనం వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారిని అభినందించారు. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఈ రోజు అన్నదానకర్త సర్వర్ కిరణం, సమీరుద్దీన్ మరియు జమీరుద్దీన్ లని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, షౌకల్ మరియు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో ఇక్కడ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు దాదాపు ఒక 22 వారాల నుంచి కంటిన్యూగా చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషించవలసిన విషయం. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నదానం. అన్నదానం కన్నా గొప్ప పని ఏది లేదు. ఇలాంటి సేవా కార్యక్రమంలో చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజులలో ఇలాంటి సేవా కార్యక్రమాలలో ఇంకా ఎక్కువగా చేసి మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పటికైనా అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కూడా వదలకుండా మేము కూడా మీతో ఉంటాం. మీతో నుండి ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. పెద్దపల్లి మే జెండాతో చౌరస్తా కే పాస్ దారుల్ వెల్ అసోసియేషన్ కే తరఫే ఆజ్ 22 హఫ్తే హో గయే హై. యే ఇత్నా అచ్చా సేవా కార్యక్రమ హై. ఇస్మే ఆజ్ అన్నదాన బడా మహాదాన హై. యే అన్నదాన కర్ రహే హై. ఇన్ లోగోన్ కో హమారీ తరఫ్ సే, హమారీ సమాజ్ కే తరఫ్ సే, హమారే సబ్కే తరఫ్ సే ఇన్కో ధన్యవాద్ దేతే హువే ఆగే చల్ కే హమ్కో భీ పార్టిసిపేట్ కర్కే ఆగే హమారే కో రాస్తే మే లేకే జాకే ఆదరణీయ ఆప్కా స్వభావ భీ హమ్కో భీ దే బోల్ కే ఆప్సే అభినందన్ కర్తా హూ. दारुल खैर के तरफ से, दारुल खैर की जानिब से ये 22वां हफ्ता है जो लोगों, गरीब लोगों को खाना खिला रहे हैं. ये इस्लाम में भी इसका बहुत बड़ा अजर है, भूखे को भूखे की भूख मिटा देना. लिहाजा हम लोग काबिल मुबारकबाद हैं उन लोगों के, एक 22 हफ्ते से कंटिन्यू जो है ना लोगों को खाना खिला रहे. जो भी हमसे भी अगर आप चाहे तो हम, हमारा भी ताउन हमेशा रहता, लेना भी चाहिए. बहुत बहुत मुबारक दे रहा हूँ मैं लोगों.